హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఓకే, సో ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికీ విష్ చేస్తున్నాను. అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఓకే, అందరూ కూడా మంచిగా ప్రేమగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకరికొకరు ఉండాలి లైఫ్ లాంగ్ అని కోరుకుంటున్నాను. ఓకే, సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దు వ్లాగ్స్ని. ఓకే, అలాగే నా వీడియోకి ఒక లైక్ వేయండి, మీ సపోర్ట్ని నాకు తెలపండి. ఓకే, సో ఈరోజు రాఖీ పౌర్ణమి, ఫ్రైడే రోజు రాఖీ పౌర్ణమి వచ్చింది. అలాగే మూడో శుక్రవారం అనమాట. ఓకే, శ్రావణ శుక్రవారంలో మూడో శుక్రవారం. సో ఈరోజు నేను కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. ఈ కుంకుమ పూజ ఈరోజు అమ్మవారికి చేసేసుకున్నాను. ఓకే, సో నా పూజ గది అనేది చూపిస్తాను. సో ఫస్ట్ వారం అయితే నేను మదర్ పంపించిన వాయినం అనేది నేను పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో అప్పుడే నాకు డ్రెస్ కూడా, రెడీమేడ్ డ్రెస్ కూడా పంపించారు మా మదరు. ఓకే, సో రెడీమేడ్ డ్రెస్ కూడా ఉంచుకున్నాను. అలాగే సో ఫస్ట్ వారం నేనేం చేశానంటే ఫస్ట్ టాప్ ఏదైతే పంపించారో అది పెట్టుకున్నాను. ఫస్ట్ వీక్ ఆఫ్ ది శ్రావణ మాసము. ఓకే, ఫ్రైడే తర్వాత సెకండ్ శుక్రవారం వచ్చింది కదా, అప్పుడు నేను చీర కొనుక్కున్నాను అనమాట. సో ఆ చీర అనేది నేను అమ్మవారికి పెట్టాను సెకండ్ వారం. ఓకే, సో ఇప్పుడు థర్డ్ వారం వచ్చింది కాబట్టి రెడీమేడ్ డ్రెస్ అనేది మా మమ్మీ పంపించింది నాకు. సో అది అమ్మవారికి వాయినంగా పెట్టాను. ఓకే, సో అలా ఈ రకంగా ఈ వారము నేను మూడో వారము పూజ చేసుకున్నాను అమ్మవారికి మనస్ఫూర్తిగా. ఓకే, సో అమ్మవారి అనుగ్రహం మీ మీద కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నా పూజ గదిని చూపించేస్తాను, రండి. ఓకే, సో ఈరోజు రాఖీ కదా, సో నేను నాకు ఒక బ్రదరే ఉన్నారనమాట. సో మా బ్రదర్ కోసం నేను రాఖీ అనేది కొన్నాను లోకల్లో. కానీ ఒక చిన్న బాధ ఉంది. అదేంటి అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ నయా రాయ్పూర్లో ఉన్నాను. ఓకే, సో నయా రాయ్పూర్లో ఉన్నాను కాబట్టి మా బ్రదర్ నెల్లూరులో ఉన్నారు. సో ఈ మంత్ 17కి నేను ఊరికి వెళ్తున్నాను వినాయక చవితి కోసమని. వినాయక చవితికి నేను మా పుట్టింట్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాను. సో అప్పుడు ఈ రాఖీ కడతాను అనమాట మా బ్రదర్కి. సో ఈరోజు కట్టలేకపోతున్నాను అనేసి కొంచెం బాధ ఉంది, బట్ ఇట్స్ ఓకే, అన్నిసార్లు కుదరదు కదా. సో పోయిన సంవత్సరం కూడా మా తమ్ముడికి కట్టాను నేను. ఈ సంవత్సరం అయితే కొంచెం లేట్గా చేసుకుంటాను. 17కి వెళ్తాను, 18th మార్నింగ్ అలాగా మా బ్రదర్కి రాఖీ కడతాను. ఓకే, రెండు పూజ గది చూపించేస్తాను మీకు. మూడవ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ రకంగా అయితే నేను పూజ చేసుకున్నాను. కింద మ్యాట్ అనేది నేను చేంజ్ చేసేసాను. మ్యాట్ మీద కుంకుమ అదంతా పడి ఉంటే వాష్ చేయడానికి వేసేసాను అనమాట. సో ఈ రకంగా అయితే నేను పూజ చేసుకున్నాను. చూడొచ్చు, లక్ష్మీదేవి అమ్మవారిని ఈ రకంగా పెట్టి చిట్టి గాజుల మాల వేసాను అనమాట. ఈ రకంగా ఇరువైపులా పసుపు కుంకుమతో అలా పెట్టాను అనమాట. ఈ రకంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. రావి ఆకులు, కదంబ పువ్వులు, కదంబ ఆకులు అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన వాటితోనే ఎర్రటి పువ్వులతో చేసుకున్నాను. ఈరోజు రక్షాబంధంగా అందరు పువ్వులన్నీ కోసేసారనమాట. సో కొన్ని పూలే దొరికినాయి. పొద్దున కొంచెం, సాయంత్రం కొంచెం అనేసి సగం చేసి అయితే నేను ఈ రకంగా అలంకరించుకున్నాను. తర్వాత కుంకుమ లక్ష్మీ అర్చన చేసుకున్నాను అనమాట. ఈ రకంగా అయితే శివలింగం కింద ఒక పీట, అలాగే లక్ష్మీదేవి కింద ఒక పీట పెట్టాను అనమాట. చూడొచ్చు, సో ఎర్రటి పువ్వులతో అలంకరించుకున్నాను మొత్తము మూడో వారం. ఓకే, సో ఈ వాయినం వచ్చేసి మా మమ్మీ నాకు ఫస్ట్ టైం పంపించినప్పుడు ఈ డ్రెస్ కూడా వచ్చిందనమాట. ఇది రెడీమేడ్ డ్రెస్. ఈ మూడో వారం ఈ రెడీమేడ్ డ్రెస్ అనేది నేను అమ్మవారికి పెట్టుకున్నాను. గాజులు, అలాగే పసుపు కుంకుమ, జవాదు అన్నీ కూడా పెట్టాను వాయినంగా. సో నా దగ్గర నెయ్యి అయిపోయింది, ఈ వారంకి నెయ్యి నిండుకున్నాను అనమాట. అందుకని నూనెతోనే పెట్టేశాను. అలాగే ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను, కామాక్షమ్మ దీపం. ఈ వారం మాత్రం నేను అన్ని ఎర్రబొత్తులతోనే దీపం అనేది పెట్టుకున్నాను అనమాట. ఎర్రవత్తులు అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఎర్రవత్తులతోనే నేను దీపారాధన చేసుకున్నాను. ప్రసాదాలు కూడా నేను ఒక 2 యాపిల్స్ అనేటివి పెట్టాను అన్నమాట. ఓకే, సో ఈ రకంగా కుంకుమ పూజ కుంకుమ అర్చన చేసుకుని టెంకాయ కొట్టుకున్నాను ఈ వారం. సో ఇది నేను ఈ వారం చేసుకున్న లక్ష్మీదేవి పూజ. ఓకే, సో పూజ గది చాలా బాగుంది, నాకు ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు నా పూజ గదికి వచ్చినప్పుడల్లా నేను పూజ గది మాత్రం నీట్గా ఉండేటట్టు చూస్తాను. సో ఆకుల మీద నేను శ్రీం అనే బీజం అక్షరం రాసి పెట్టాను అనమాట దీపాల కింద. శ్రీం అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఆ బీజం అక్షరము, అందుకని శ్రావణ మాసంలో ఆకుల మీద శ్రీం అని రాశాను. మామూలుగా అయితే వినాయకుడికి అయితే స్వస్తికి వేస్తాం కదా, సో అది వినాయక చవితి అప్పుడు లేదంటే సంకటార చతుర్థి పూజలప్పుడు ఆ రకంగా నేను చేసుకుంటాను పూజ. సో డెకరేషన్ కూడా చూడొచ్చు, నేను కదపలేదు, డెకరేషన్స్ అట్లాగే ఉంచాను. లైటింగ్స్ కానీ ఆ ఏనుగు వేలాడేటివి ఏనుగుల్ని అన్నీ కూడా అలాగే ఉంచేసాను అనమాట. సో ఇది ఈ వారం యొక్క పూజ. సో ఇక్కడ మీరు ఎర్ర మందారం చూస్తున్నారు కదా, అవి నేను చెట్లు తెచ్చి వేసాను ఈ వారము. సో నా దగ్గర రెడ్ కలర్ రోజ్ చెట్టు అలాగే పింక్ కలర్ మందారం పువ్వు, అవి ఈరోజు లక్ష్మీదేవికి అలంకరించాను అనమాట. సో అన్ని ఎర్రటి పువ్వులతోనే నేను ఈరోజు అలంకరించుకుని ఈ రకంగా పూజ అయితే చేసుకున్నాను. ఆ బింది బింది అది కుబేర బింది అండి, సో అది లక్ష్మీ ప్రదం అనమాట. సో అది కూడా మా అమ్మగారు నా కోసం పంపించారు. సో ఈ రకంగా బొట్లు నీటి పెట్టుకుని అలంకరించుకున్నాను అనమాట. ఇది ఈ వారం యొక్క పూజ. ఓకే, సో మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సో చూశారు కదా ఫ్రెండ్స్ పూజ వీడియో. ఓకే, సో పూజ రూమ్ చూశారు కదా, ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో అలాగే నా వీడియోకి ఒక లైక్ వేస్తారు, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, సో సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరే నాకు పెద్ద బ్యాక్ బోను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.